వెళ్ళి పుస్తకం. ఏమైందమ్మా, ఎందుకు ఎలా ఉన్నారు? నిహారికమ్మ గుర్తొచ్చారా? గుర్తు రావడం కాదు రామయ్య, హారిక రూపంలో కళ్ళు ముందే కనిపిస్తుంది. కళ్యాణ్ మాయలో పడి అక్క ఎలా మోసపోయిందో హారికకి కూడా అలాగే జరగబోతుంది. నేను విన్నది, అబద్ధం అవ్వాలన్న ఆశతో హారిక ఇంటికి వెళ్ళాను. హారికకి నాకు తెలిసిన వార్త చెప్పగానే, చిచ్చి వాణ్ణి నేను పెళ్లి చేసుకోవడం ఏంటి అని కోపంగా అంటుంది అని అనుకున్నాను. కానీ హారిక నా ఊహల్ని అంచనాల్ని మొత్తం నాశనం చేసేసింది రామయ్య. కళ్యాణ్ గురించి చెబుతుంటే నా మాట వినకపోగా అక్కనే తప్పు పడుతుంది, తక్కువ చేసి మాట్లాడుతుంది. ఆ మాట్లాడేది కూడా మీ అక్కేనమ్మా, ఆ నిజం తెలియకే నీ కోపం వస్తుంది. జీవితంలో ఫస్ట్ టైం అక్క తనూజ కోపాన్ని చూశాను. కళ్యాణ్ వల్ల నా జీవితం కూడా నిహారికల ఎక్కడ నాశనం అయిపోతుందో అన్న బాధ ఆ కోపంలో స్పష్టంగా కనపడింది. బాధపడకు హారిక, నువ్వే హారికవి అన్న నిజాన్ని చెప్పలేని స్థితిలో ఉన్నావు. ఇంకొన్ని రోజులు ఓపిక పడితే ఈ నాటకానికి అంతం పలుకొచ్చు. పెళ్లికి ఎన్నో రోజులు లేవు, మన మనిషి కదా అనుకొని కళ్యాణ్ గురించి నిజం చెప్పబోతుంటే వాడిలో లేని లక్షణాల గురించి గొప్పలు చెప్తుంది. కళ్యాణ్ నిజస్వరూపం ఏంటో ఇప్పటికీ తెలుసుకోలేకపోతే హారిక మాత్రం జీవితాంతం బాధపడుతుంది. వాడి నిజస్వరూపం బయటపెట్టడానికే నీ హారిక ఈ నాటకం ఆడుతోందమ్మా. మా డాడీకి నిజం తెలుసు కాబట్టి సరిపోయింది, లేదంటే తనూజ కన్నా ఎక్కువ కోప్పడేవారు, అందరికన్నా ఎక్కువగా బాధపడేవారు. పోనీ తనూజాకి ఫోన్ చేసి నిజం చెప్తావా? కళ్యాణ్ రాకపోతే చెప్పేసేదాన్ని, కానీ ఇప్పుడు చెప్పకూడదు. అసలే తనూజకి ఆవేశం ఎక్కువ, పెళ్లి కోసం అంతా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నాను. ఇప్పుడు ఏది డిస్టర్బ్ అవ్వడం నాకు ఇష్టం లేదు. ఫోన్లే అమ్మా, అంతా ఆవిడిష్ట ప్రకారమే జరగనివ్వు, మనకెందుకు? నిజమే రామయ్య, హారిక గురించి తెలియక నేనే ఎక్కువ ఆలోచించాను. కానీ టెడ్డీకి జ్వరం వచ్చినప్పుడు, డాడీకి హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు భయం కంగారుతో పరిగెత్తుకొచ్చింది. ఈ హారికేనా లేక వేరే ఎవరైనా అనిపిస్తుంది. మనల్ని అభిమానించేదైతే కళ్యాణ్ణి ద్వేషించాలి, కళ్యాణ్ణి ద్వేషించేదైతే మనకి నచ్చిన నిర్ణయాలు తీసుకోవాలి. మొదట్లో ఒకలా ఉండి ఇప్పుడు సడన్ గా ఎందుకు ఇలా మారిపోయిందో అర్థం కావడం లేదు. అవసరం, అవకాశం ఈ రెండే నాలో మార్పుకి కారణం అక్క. కళ్యాణ్ణి నమ్మించడం కోసం సొంత చెల్లెల మీద కోపం చూపించాల్సి వచ్చింది. కళ్యాణ్ సెటైర్లు వేస్తుంటే లాగి చెంప పగలగొట్టాల్సింది పోయి వాణ్ణి ఎంకరేజ్ చేయాల్సి వచ్చింది. అన్నిటికీ బదులు తీర్చుకునే రోజు తొందరలోనే ఉంది కదమ్మా, అన్ని గుర్తుపెట్టుకో. ఏది మర్చిపోను రామయ్య, కళ్యాణ్ణి నమ్మి మొగుణ్ణి కొడుకుని వదిలేసి వచ్చిన అభిలాష ఇంట్లో ఉందని తెలిసి కూడా అలాంటి వాణ్ణి పెళ్లి చేసుకోవడానికి రెడీ అయింది అంటే హారిక కూడా కళ్యాణ్ణి ఎంత గుడ్డిగా నమ్ముతుందో అర్థమవుతుంది. నిజం తెలిసే వరకు తనూజకి నేను అర్థం కాను, నా మాటలు అర్థం కావు. నేను అనుకున్నది సాధించే వరకు నిందలు పడటం, వాళ్ళ కోపం భరించడం నాకు తప్పదక్క. నాతో పాటు డాడ్ కూడా వచ్చుంటే హారిక నిర్ణయంలో మార్పు వచ్చేది రామయ్య. కానీ డాడ్ రాకపోవడం వల్ల నా మాటకి విలువ లేకుండా పోయింది. అక్క జీవితంలో ఎవరూ కళ్యాణ్ వల్ల బలైపోకూడదని ఎంత ఆలోచిస్తున్నా నా బాధ ఎవ్వరికీ అర్థం కావడం లేదు. అయ్యగారు, అందరి మంచి కోసం ఆలోచించే మీరు తనూజమ్మ కోపాన్ని ఓపిగ్గా భరిస్తున్నారంటే ఏదో పెద్ద కారణమే ఉంటుందనిపిస్తుందయ్యా. అంతా మంచి జరగాలని కోరుకోవడమే తప్ప నిజం బయటపడే వరకు
అది ఏంటి అని నేను మిమ్మల్ని అడగలేనయ్యా. నువ్వే కాదు రామయ్య, ఎవరు అడగకపోయినా నిజం తెలిసే రోజు త్వరలోనే వస్తుంది. ఈసారి ఆ విధవ కనిపించగానే తప్పించుకునే అవకాశం ఇవ్వకుండా, క్షణం ఆలస్యం చేయకుండా కత్తితో పొడి చేయాలి. పోయే ప్రాణం ఆగే ఊపిరి చూసేదాకా అక్కడి నుంచి నేను కదలాలి. ఏంటి నీకు పిల్ల? నా కూతురు జీవితాన్ని నాశనం చేసింది సరిపోక ఇప్పుడు వేరే అమ్మాయిని పని చేసుకోవడానికి సిద్ధమయ్యా? ఇంకొక ఆరుదాని వైపు కన్నెత్తి చూడకుండా శాశ్వతంగా నీ కళ్ళు మూయించే శిక్ష నేను వేస్తాను. ఈ అడ్రస్ లోనే ఉంటావు కదా, ఉండరా? నీకోసం నేనే వస్తాను. వస్తున్నానరా, వస్తున్నాను. తాతయ్య, తాతయ్య, తాతయ్య అన్న, ఒకసారి ఆటో అబ్బా, నేను ఇప్పుడే వస్తాను. యువరాజా, ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను, కానీ నువ్వేంటి? నేను ఎంత పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోతున్నావు. ఎక్కడికి వెళ్తున్నావు? నా చిరకాల శత్రువు చిరునామా తెలిసింది. వాడి కోటకు వెళ్ళి వీరోచితంగా యుద్ధం చేసి వాణ్ణి సంహరించి విజయకేతనం ఎగరేయడానికి వెళ్తున్నానా? ఒక్కడవే యుద్ధం చేయకూడదు. నువ్వు మా ఇంటికి రా, అక్కడ మా పప్ప, నేను, అమ్మ అందరం ఉన్నాం. నువ్వు మాతోనే ఉండి మాకు కూడా ట్రైనింగ్ ఇవ్వు. అందరం కలిసి నీ శత్రువు మీద యుద్ధం చేద్దాం. వద్దు యువరాజా, ఇది నాకు మాత్రమే శత్రుత్వం, నేను మాత్రమే చేసే యుద్ధం. దీనిలో మీరు కాదు కదా, ఆ దేవుడు కూడా పాలు పంచుకోవడం నాకిష్టం లేదు. నా మాట కూడా వినవా తాతయ్య, నిన్ను మంచి హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేస్తాం. నేను పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను యువరాజా, నాకు ఎటువంటి చికిత్సలు అవసరం లేదు. నేను అనుకున్నది సాధించే వరకు ఈ రోడ్లే నా ఇల్లు, చెట్టు నీడలే నా కట్టని కోటలు. మీరు వెళ్ళి తల్లిదండ్రులతో సంతోషంగా ఉండండి, నన్ను నా రాజ్యానికి సేవ చేసుకోనివ్వండి. జై మహిష్మతి. ప్లీజ్ తాతయ్య, తాతయ్య ఆగు తాతయ్య.